మీ అందరికీ నమస్కారం అండి. ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తున్నానన్నది నేను మర్చిపోయాను. మర్చిపోయానన్న దానికంటే అది కాదు, నాకు గుర్తు ఉండాల్సింది ఎలా వస్తున్నాం అన్నది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ గరుడ వేగ, పిఎస్వి గరుడ వేగ. ఈ ఫిలిం నా కెరీర్లోనే వెరీ బిగ్ బడ్జెటెడ్ ఫిలిం. ఇంత బడ్జెట్లో ఇంతవరకు నేను చేయలేదు. ఇట్స్ అరౌండ్ 30 crores రిలీజ్ వచ్చేటప్పుడు. అండ్ ఈ సినిమా గురించి నేను ఇంతవరకు మాట్లాడలే, వాట్ ఫిలిం, వాట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అని నేను మాట్లాడలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాలు, నా సినిమాలు గిడ్డం గ్యాంగ్, మహంకాళి, దీని గురించి అంతా నేను అదంతా ఆ సినిమాలు ఎలా అంటే, గిడ్డం గ్యాంగ్ అంటే సూదు కవ్వం అన్న ఒక సినిమా తమిళ్లో చూశాను, నా ఎంజాయ్ చేశాను. సరే అక్కడ అందరూ పెద్ద సక్సెస్ అయ్యింది, అక్కడ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఆ సినిమాని నేను కొని దాన్ని చేస్తూ అది ఫినిష్ అయినప్పుడు ఇలా ప్రెస్ మీట్లో సూపర్ సినిమా చేశాను అది ఇది అని అన్నాను. తర్వాత పెద్ద బాక్సాఫీస్లో బామ్ అయిపోయింది. సో పెద్ద ఫెయిలియర్ ఇచ్చాను. అంతకుముందు మగంకాళి కూడా అలాగే హిందీ సినిమా అని చూసి నచ్చి చేశాను. సో అక్కడ ఏం పొరపాటు చేశానంటే, నా ఇమేజ్కి తక్కువైన సినిమాలు నేను చేశాను అండ్ అది సరిపోతుంది అని అనుకున్నాను, కానీ అన్నీ తప్పుగా అయ్యింది. కానీ ఇప్పుడు ఈ సినిమా గరుడ వేగ నా ఇమేజ్కి, నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్కి యాప్ట్ ఫిలిం. ఏ ఫిలిం అంటే ఈ ఫిలిం. నేను చాలా లోగా నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా, విలన్గా చేస్తారా అని అడుగుతున్న రోజుల్లో అదే ఒక 1.5 years బ్యాక్ ప్రవీణ్ సత్తారు గారు వచ్చారు మా ఇంటికి. వచ్చి మగాడు పార్ట్ 2 అన్న హెడ్డింగ్తో, ఐ మీన్ టైటిల్తో, మగాడు పార్ట్ 2 అన్న టైటిల్తో ఆయన ఒక స్క్రిప్ట్ చెప్పారు. ఎందుకు మగాడు పార్ట్ 2 అని పెట్టారని అడిగితే ఆయన అన్నారు, నాకు మగాడు సినిమా చూసి ఇన్స్పైర్ అయి చేసిన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ 2004 or 2006లోనే చేశాను, కానీ ఫస్ట్ చేసుకున్న స్క్రిప్ట్ ఈ స్క్రిప్టే, కానీ ఇది 5th film చేస్తున్నాను అని నాతో సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ వినగానే ఐ వాజ్ స్టన్డ్. ఇంత ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పారు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? ఆయన ప్రవీణ్ సత్తారు గారు అన్నారు, చూడండి నేను ఇది బౌన్ స్క్రిప్టే పట్టుకొచ్చారు, బౌన్ స్క్రిప్టే ఇచ్చారు, ఈ స్క్రిప్ట్లో ఏముందో అది నేను స్క్రీన్లో మీకు తీసుకొస్తాను, అందులో ఏ డౌట్ మీరు పడద్దు అన్నట్టు అన్నారు. నాకు కొంచెం ఇంత పని చేయగలుగుతారా, ఇంత గ్రేట్, ఇంత గ్రాండియర్ ఫిలింని, హాలీవుడ్ ఫిలిం లాగా ఉంది, ఇది ఎలా చేయగలుగుతారు అని నేను అనుకున్నాను. ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డేనే తెలిసిపోయింది ఆయన ఆఫీస్ ఎన్ఐఏ డిపార్ట్మెంట్. ఇందులో నేను ఒక ఎన్ఐఏ ఆఫీసర్గా చేస్తున్నాను. ఎన్ఐఏ ఆఫీస్ ఆయన సెట్ వేసి తీసిన ఫస్ట్ రోజే నాకు అర్థమైపోయింది, ఓ ఈయన చెప్పింది చేయగలిగిన డైరెక్టర్ అని నాకు అర్థమైంది. అప్పుడు అదే నేను అంత లో లెవెల్గా ఉన్నప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ వచ్చింది.
అప్పుడు నాకు నాతో మ్యాక్సిమం ఒక 3 or 4 crores సినిమా చేయగలిగిన ఓ పరిస్థితి ఏ ప్రొడ్యూసర్కైనా. అలాంటి సమయంలో వచ్చి 25 crores బడ్జెట్ సినిమాని ఆయన చెప్పడం, ఇది ఎలా మనం చేయగలుగుతాము ఇంత బడ్జెట్లో అని అని ఒక పక్క అనుకోవడం. అండ్ ఇదే లాంటి సబ్జెక్ట్ని లైక్ బాన్ ఐడెంటిటీ, డై హార్ట్, లీథల్ వెపన్ ఇలాంటి సినిమాలని బేస్ చేసి మన తెలుగు సినిమాలు చేద్దాం అని నేను చాలా రోజులు నా 10-15 years ముందు నేను బాగా బిజీగా ఉన్న సమయంలో నా ప్రొడ్యూసర్స్ని అడిగాను. అడిగితే వాళ్ళు చేద్దాం, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎంతోమందిని అడిగాను, అందరూ చేద్దాం చేద్దాం అన్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు. కానీ నేను ఇంతలోగా నాకు మార్కెటే లేని సమయంలో ప్రవీణ్ సత్తార్ గారు ఇంత బడ్జెట్లో రావడం, దాన్ని ఎలా చేయగలుగుతాం, ఎవరున్నారు ప్రొడ్యూసర్, అప్పుడు పరిస్థితి నా పరిస్థితి నేనే సొంతంగా చేసుకోవచ్చు, కానీ దాని ముందు నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన మిస్టేక్స్, దానివల్ల పోగొట్టుకున్న ప్రాపర్టీస్ చాలా. సో దాన్ని చూసి మా మమ్మీ డాడీ బాధ కలిగే బాధపడుతున్న స్టేజ్కి తీసుకెళ్ళిపోయాను. అప్పుడు నేను అనుకున్నాను, మమ్మీ డాడీకి ఈ వయసులో మన సంతోషం ఇవ్వాల్సింది పోయి ఇలా సొంతంగా సినిమా చేసి డబ్బులు పోగొట్టుకుని వాళ్ళ మనసును చెడగొట్టామే అని వాళ్ళ దగ్గర, ఇంకా పైగా మీరు బాధపడకండి, నేను సొంత సినిమాలు చెయ్యను, ఇంకా ఏ సినిమా వస్తే అది చేసుకుంటాను, తప్ప సొంత డబ్బుని ఇంకా ఇలా పోగొట్టను, మీరేం బాధపడకండి అని మమ్మీ డాడీకి చెప్పాను. ఆ సమయంలోనే ఈయన ప్రవీణ్ సత్తార్ గారు వచ్చి సబ్జెక్ట్ చెప్పడం, ఇప్పుడు ఇది చేస్తే బయట వేరే ప్రొడ్యూసర్స్ లేవు, నేనే చేసుకోవాలి, మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్ చేస్తే ఇంకా మునిగితే అంతే, లేవలేము, సొంతంగా చెయ్యలేము, ఇప్పుడు ఏం చేసేది అనుకున్నప్పుడు మా నాన్నగారు కొన్ని రోజులు ఒక 6 months చెప్తూ ఉన్న ఆ టైంలో 2 years మా నాన్నగారు చెప్పేవారు, ఇలా నా ఫ్రెండ్ కోటీశ్వర రాజు గారు అని ఉన్నారు, ఆయన నీతో సినిమా చేయాలా అని చెప్తున్నారు, నువ్వు ఏ సినిమా నువ్వు నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ నువ్వు చేయాలనుకున్నావో చెప్పు, మనం చేద్దాం, ఆయన కోటీశ్వర గారు చేస్తారు అన్నారు. నేను నాన్నగారు సరే నేను బాధలో ఉన్నాను, సొంతంగా సినిమా ఇంకా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని నా కన్సోలేషన్ కోసం మా నాన్నగారు అలా చెప్తున్నారు అనుకున్నాను, కానీ ఆయన ఒక సత్తా ఉన్న ప్రొడ్యూసర్ అని నేను అనుకోలేదు. కోటీశ్వర రాజు గారిని అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. కోటీశ్వర రాజు గారిని హైదరాబాద్ తీసుకొచ్చి ప్రవీణ్ సత్తార్ సబ్జెక్ట్ని మళ్ళీ చెప్పించాము ఆయనకి. ఆయన విని, సబ్జెక్ట్ సూపర్గా ఉంది, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అంటే, మనం మినిమంలో చేయాలంటే 7-8 crores అవుతుంది, లేదు గ్రాండీర్గా ఈ సబ్జెక్ట్కి వర్తిగా ఈ సబ్జెక్ట్ 100% మన స్క్రీన్ పైకి తీసుకురావాలంటే 25 crores అవుతుంది అన్నట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు. ఆయన ప్రొడ్యూసర్ గారు ఆయన మనసులో ఒక మ్యాక్సిమం 5 crores సినిమా చేద్దామన్న ఐడియాతో ఆయన వచ్చిన్నారు. ఆయన వినేసి, ఇప్పుడు ఇంత పెద్ద సినిమా నేను చేయలేనండి, ఓ 5 crores అంటే నేను చేయగలుగుతాను అన్న స్టేజ్లోనే ఉన్నారు. కానీ ఆయన సబ్జెక్ట్ బాగా నచ్చిపోయింది, ఆయన వైఫ్ కూడా వచ్చారు, ఆవిడకి నచ్చిపోయింది, జీవిత పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. అండ్ జీవిత ఏం చెప్తుండిందంటే, మీ కంబ్యాక్ ఫిల్మ్ ఇదే అండి, మనం ఇంతవరకు దేనికో డబ్బు ఖర్చు పెట్టేశాము, కానీ ఇలాంటి సినిమా డబ్బు ఖర్చు పెట్టి ఉంటే మనకు డబ్బు వచ్చి ఉండేది, మంచి పేరు సక్సెస్ కూడా వచ్చి ఉండేది అని జీవిత ఫీల్ అయ్యింది. నాకు నేను ఫీల్ అయ్యాను. తర్వాత మా ఇదే అదృష్టమో ఏమో, అదే కోటీశ్వర రాజు గారు, సరే సినిమా మనం చేద్దాం, మీరు అన్నట్టు 7-8 crores మనం చేద్దాం అన్నట్టు మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే ఒక్కొక్క సీన్, ఈ సీన్ ఇక్కడ ఇండియాలో చేస్తున్నాము, చేస్తే ఫర్ అన్ ఎగ్జాంపుల్ జార్జియాలో వెళ్ళి ఒక పెద్ద వరల్డ్స్
థర్డ్ బిగ్గెస్ట్ డ్యామ్. ఆ డ్యామ్లో కొన్ని సీన్స్ చెయ్యాలి అని ప్రవీణ్ సత్తారు గారు, అలాను చేయొచ్చు, ఇక్కడ మన లోకల్లో ఉన్న డ్యామ్లో కూడా చెయ్యొచ్చు, మీరు ఎలా చేద్దాం మీరే చెప్పండి అంటే, జీవిత ఉండుకుని కోటీశ్వరరాజు గారితో చెప్పి, సార్ మనం చేసి చేస్తున్నాము, పెద్దగా చేస్తే ఇప్పుడు ఏ సినిమా చిన్న చిన్న సినిమాలంతా హిట్ అయితే 20-25 crores వచ్చేస్తుంది కలెక్షన్. సో మనం ఈ ఈ సబ్జెక్ట్ని 100% తీస్తే తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది, మనం ఈజీ మనం పెట్టే 25 crores మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అలా ఉంది, మంచి సబ్జెక్ట్ చేస్తే ప్రజలు చూస్తారు, మంచి డబ్బు కూడా వస్తుంది అన్న ఇది చెప్పి 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 ఆయన కూడా ఈ 7-8 crores బడ్జెట్ నుంచి ఒకటోటిగా మారి మారి లాస్ట్లో 25 crores బడ్జెట్కి వచ్చేసారు. సో ఇది నేను అదృష్టమనే చెప్పుకోవాలి. అదృష్టం కాకపోతే నేను నన్ను విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరి చిన్న చిన్న రోల్గా అడుగుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్ రావడం, తర్వాత కోటీశ్వరరాజు గారు దాన్ని 25 crores వరకు ఖర్చు పెట్టి చేయడానికి ఒప్పుకోవడం నిజంగా నా అదృష్టమే. అండ్ నేను బిగినింగ్ నుంచి ప్రవీణ్ సత్తారుతో చెప్తూ ఉంటాను, అవును పబ్లిసిటీ మనం చెయ్యట్లేదు, సినిమా స్టార్ట్ అయ్యి 1 year ఐ మీన్ అప్పుడు నేను చెప్పడం 6 months నుంచే ఏమి చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు. ఫస్ట్ బిగినింగ్ ఎన్ఐఏ ఆఫీస్ సెటప్ వేసినప్పుడు నేను కొన్ని సిబిఐ ఆఫీసర్స్, ఎన్ఐఏ ఆఫీసర్స్ని తీసుకొచ్చి ప్రవీణ్ సత్తారుకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో ఎలా నేను చేస్తున్నది కరెక్టా, ఇలా అనుకున్నానని ప్రవీణ్ సత్తారు అంటే ఇలాగే ఉంటుంది, మా డిపార్ట్మెంట్లో ఇలాగే చేస్తాము, మా ఆఫీస్ కూడా ఇలాగే ఉంటుంది, ఎక్కడో ఒక డిలాపిలేటెడ్ బిల్డింగ్స్లోనో లేదు ఎవరు ఊహించలేని లొకేషన్స్లోనో ఒక ఎక్కడో ఒక గోడౌన్స్ ఉన్న చోట్ల సందు బొందు వెళ్తే వాళ్ళ ఆఫీస్ ఎన్ఐ ఆఫీస్ అలా సెటప్ చేసుకుంటారు, అలాగే మీరు కూడా చేసుకున్నారు, కానీ ఇన్సైడ్ ఇట్ విల్ బీ పాష్ బట్ అవుట్ సైడ్ పెద్ద ఆఫీస్ ఉండేటట్టే తెలియదు అన్నట్టు ఆఫీసర్స్ అంతా చెప్పి జనరల్గా అవుట్ గో అబౌట్ దిస్ ఎన్ఐఏ సబ్జెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే నేను అన్నాను, మనం పబ్లిసిటీ మొదలు పెడతాం వీళ్ళతో మొదలు పెడుతాం అంటే ప్రవీణ్ సత్తారు లేదు మన సినిమా కంప్లీట్ అయ్యేప్పుడు దగ్గర 6 months 1 year అయిపోతుంది, అప్పటికి పాత పడిపోతుంది, మనం అలా చేయకూడదు, నేను ఐ హ్యావ్ పబ్లిసిటీ ప్లాన్ అదంతా నేను మనం నా మనసులో ఉంది అని ఆయన ఓ డైరెక్టర్గా మాత్రం కాకుండా ఓ పబ్లిసిటీ డిజైనర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక లాస్ట్లో చివరికి ప్రొడ్యూసర్గా, ఈవెన్ బిజినెస్లో కూడా ఆయన మేము ఇంత ఖర్చు పెట్టాము మీరు వచ్చి తక్కువ అడిగితే మేము ఇవ్వలేము, ఈ ఖర్చుకి మీరు ఇస్తారంటే చేద్దాం అని డిస్ట్రిబ్యూటర్స్తో ఆయన కూడా మా కూర్చొని మాట్లాడడం. ఈ సినిమాలో నాకు మంచి పేరు వచ్చినా, ఎవరికి మంచి పేరు వచ్చినా, ఎవరు మెచ్చుకున్నా ఆ క్రెడిట్ మాత్రం, ఎవరిని మెచ్చుకున్నా ఆ క్రెడిట్ మాత్రం ప్రవీణ్ సత్తారుకి వెళ్తుంది. ఎందుకంటే ఆయన బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ చెప్పారు. ఆ బౌండ్ స్క్రిప్ట్లో మామూలుగా నేను సినిమా చేస్తున్నప్పుడు మేము ఎలా అంటే డైరెక్టర్గా సీన్ చెప్పి కొన్ని డైలాగ్స్ అంతా ఇచ్చి మేము మానిటర్ చేసేప్పుడు కొన్ని బెటర్మెంట్స్ వస్తాయి, కొన్ని డైలాగ్స్ మారుతాయి. అలా ఈ సినిమాలో మాత్రం నేను బిగినింగ్ నుంచి చూస్తాను, నేను కోడిగుడ్డ పైగా ఈకల్ పీకే టైపు. సో నేను ఏదైనా ఇంప్రొవైజేషన్ వస్తుందా ఇలా చేసి ఏదైనా చెప్దాం, ఏదైనా యాడ్ చేద్దాం, ఇంకా బెటర్మెంట్ చేద్దాం అని అనుకుంటే ఏ మార్పు రాలేదు. ఆయన అంత ఇంప్రొవైజ్డ్ స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో అది చాలా మెచ్చుకోవాల్సిన పాయింట్. అండ్ ఆ స్క్రిప్ట్ను కూడా ఫస్ట్ డే వచ్చి నాకు చెప్పిన తర్వాత సినిమా ఓకే, మిగిలిన క్యాస్టింగ్ అంతా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి బౌండ్ స్క్రిప్టే ఇచ్చారు. అండ్ హీ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ వెదర్ ఇట్ విల్ బీ కాపీడ్,
బయట లీక్ అయ్యి ఎవరైనా కాపీ చేసేస్తారా అన్న భయం లేకుండా ఆయన ఇచ్చారు. ఆయన ఆయన దగ్గర అడిగాను, రాజశేఖర్ గారు ఇది ఎవరైనా కాపీ కొట్టాలంటే టోటల్గా కాపీ కొట్టితేనే అవుతుంది, కానీ బిట్టు బిట్టుగా ఎక్కడ తీసుకోలేరు, తీసుకుంటే వాళ్ళకి పనికి రాదు అన్నట్టే చెప్పారు. స్క్రిప్ట్ కూడా అలాగే ఉండింది. అండ్ నేను అన్నట్టు ఈ స్క్రిప్ట్ నేను ఇంతవరకు చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్, బెస్ట్ 5 ఫిలిమ్స్ లోపల వస్తుంది. ఇట్ మే బికమ్ నంబర్ 1 ఫిలిం ఆల్సో. అలా వచ్చింది నేను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నా ఒపీనియన్. బట్ ప్రతిసారి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మన సినిమా గురించి బాగుంది, సూపర్ ఉంది అన్నట్టే అందరూ చెప్తారు. నేను అలాగే చెప్పాను. అలాంటి సినిమాలు చాలా సినిమాలు కూడా పోయింది హిట్ అవ్వకుండా. కానీ ఈ సినిమా గురించి నేను బీను గురించి చెప్పలేదు, కానీ ప్రవీణ్ సత్తార్ చెప్పారే పబ్లిసిటీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. ఆయన ఫస్ట్ టీజర్ మాకు చూపించారు. వి వర్ ఆల్ స్పెల్ బౌండ్. అండ్ ఆ టీజర్ రిలీజ్ చేశారు. 1 మిలియన్ హిట్స్ వస్తే గ్రేట్ అని మేమందరం అనుకున్నాము. ఫస్ట్ డే 1 మిలియన్, సెకండ్ డే 2 మిలియన్స్, థర్డ్ డే 3 మిలియన్స్, ఫోర్త్ డే అలా 5 డేస్కి 5 మిలియన్స్ టచ్ అయ్యింది. అందరూ ఎక్కడెక్కడో నాకు తెలియని మర్చిపోయిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరెవరో అంతా నన్ను నాకు ఫోన్ చేసి నన్ను చూసిన వాళ్ళు. నేను ఇంతకుముందు పెళ్ళి ఇంటికి వెళితే లేదు ఫంక్షన్కి వెళితే ఉన్న క్రౌడ్ ఆటోమేటిక్గా ఇట్ హస్ బికమ్ లార్జర్. ఇంతకుముందు మీ సినిమా ఎప్పుడు వస్తుంది అని అడిగేవాళ్ళు, సార్ మీ గరుడవేగ టీజర్ చూసాం సూపర్గా ఉంది, ఎప్పుడు సార్ సినిమా రిలీజ్, ఇలా అడగడం మొదలుపెట్టారు. సో అది నిజంగా నేను క్లౌడ్ 9కి వెళ్ళిపోయాను. అంటే ఆహా, టీజర్కి ఇంత రెస్పాన్స్ వచ్చింది, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది, ఈ సినిమాతో మన పాత రోజులకు మళ్ళీ వెళ్ళిపోతున్నాము, అండ్ పాత సక్సెస్లతో మళ్ళీ చూడబోతున్నాము, అండ్ మమ్మీ డాడీని మళ్ళీ సంతోషించబోతున్నాము, వాళ్ళకి మళ్ళీ చూడు మీ కొడుకు మీరు అనుకున్న మీరు భయపడ్డారు కానీ చూడు మళ్ళీ నేను పైగా వచ్చాను అని చెప్పుకుంటాం అనుకున్నప్పుడు వెరీ అన్ఫార్చునేట్, నా మదర్ చనిపోయారు. నేను ఎక్కడో క్లౌడ్లో ఉన్న నాకు లైఫ్ ఇంతవరకు సినిమానే నేను బతుకుతున్నా. ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ ఈమె నా లైఫ్ మిగిలింది. నాకు సినిమా తప్ప ఇంకా వేరే దేంట్లోనూ నాకు ఇంట్రెస్ట్. ఇంట్లో చెప్తారు ఇంట్రెస్ట్ ఎక్కడన్నా ఫారిన్ టూర్ వెళ్ళాలి, లేదా అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి హాలిడేస్ వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోవు. ఏదైనా నా సినిమా సంబంధించే ఉంటుంది. అలా నాకు సినిమా అంటేనే గ్రేట్ అనుకున్న, నా మళ్ళీ రాబోతున్నా అనుకున్న సమయంలో మా మదర్ పోవడం, అప్పుడే లైఫ్ అంటే ఏంటి, వాట్ ఈస్ లైఫ్, లైఫ్ ఈజ్ టెంపరీ, మనం ఏమీ లేకుండా దేనిదేనిగో మనం పరిగెత్తున్నాము, సక్సెస్సే అన్నీ అని అనుకుంటున్నాము. లైఫ్లో ఎన్నో ఉన్నాయి, ఇలా మమ్మీని మన పెద్ద డాక్టర్ అని ఫీలింగ్, ఎంతోమంది నా కాపాడిన పెద్ద గర్వంగా గొప్పగా మాట్లాడుకుంటాను, ఇదంతా చిన్న విషయాలు, నథింగ్ ఈజ్ ఇన్క్యూరబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యూరబుల్ అని చెప్తున్న నేను నా మదర్ని నా కళ్ళ ముందే ఇదే ఇంట్లో పోగొట్టుకోవడం, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈవెన్ ఐ వాంట్ ఈ రిలీజ్కో ముందో వెనకనో ఐ వాంట్ విజిట్ జైల్ అండ్ జైల్ ఇన్మేట్స్ని అంతా ఓసారి కలవాలి. నేను ఎందుకంటే నేను ఒక నేరస్తుడిగా ఫీల్ అయ్యాను. ఎందువల్ల నేరస్తుడిగా ఫీల్ అయ్యాను మా మదర్ విషయంలో అంటే, ఫస్ట్ డే ఆవిడకి కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, ఆవిడని లాస్ట్ మినిట్లో నేనే నా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, నేను అలోపతి మెడిసిన్స్ ఐ బిలీవ్ అలోపతి మెడిసిన్స్ ఆర్ గుడ్ ఫర్ ఎమర్జెన్సీ అక్యూట్ థింగ్స్ సర్జికల్ కాస్మెటిక్స్ దీనికి పనికి వస్తుంది, సూపర్గా ఉంటుంది అండ్ వెరీ బిగ్ సపోర్టివ్ థెరపీ.
Tani that allopathy doesn't have curative ledu. So nenu na pillalu idduru putti periyindi anta herbal medicines, Dr. Bach flower medicines, homeopathy, Skussler medicine, ilanti medicines, natural medicines ichche nenu valani penchanu. Dane believe chestunnanu నా పిల్లలు ఆ మెడిసిన్స్తోనే పెరిగిన వాళ్ళు, అలోపతి మెడిసిన్స్ వాడలేదు, వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ తప్ప వేరేమీ ఇవ్వలేదు, వాళ్ళు మెంటలీ ఫిజికలీ దే ఆర్ వెల్ గ్రోన్, ఐ మీన్ బాగా పెరిగి ఉన్నారు. సో నేను ఇంత తెలుసుకున్న నేను ఫస్ట్ డే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మమ్మీని కాపాడ లాస్ట్ మినిట్లో మెడిసిన్ ఇచ్చి షీఈస్ బికమ్ బెటర్. ద సెకండ్ డే నేను ఫస్ట్ డే ఎమర్జెన్సీ వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే బాగున్నారే, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి అని, అడ్మిషన్ కూడా వద్దని పంపించేశారు ఇంటికి. సెకండ్ డే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను మమ్మీని ఇలాగే పక్క ఆవిడ కడుపు నొప్పి అని బాధపడుతున్నారంటే పైగా నుంచి కిందకి వెళ్ళి ఆవిడ రూమ్లో కూర్చొని కొన్ని మెడిసిన్స్ నన్ను ఎప్పుడు ఆవిడ వచ్చి ఒక కొడుకుగా చూస్తారే కానీ డాక్టర్గా ఇప్పుడు చూడరు. ఆవిడ నా పైగా నా నమ్మకం లేకుండా కాదు, నా ప్రొఫెసర్స్ అందరూ ఆవిడకి బాగా పరిచయం, ఏదైనా ఉంటే చెన్నైలో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ తీసుకుంటారు. కొన్ని నేను చెప్తానమ్మా ఈ మెడిసిన్స్ అవసరం లేదు తీసుకోవద్దు అంటే వినరు. ఆవిడ ఈ టీవీ అంతా చూసి టీవీలో చెప్తున్నారు కదా థైరాక్సిన్, థైరాయిడ్కి లైఫ్ లాంగ్ తీసుకోవాలని, నువ్వెందుకు మానేయమంటావు, లేదమ్మా నా మెడిసిన్ మిమ్మల్ని చూసుకుంటుంది అదంతా సరిచేస్తుంది అన్నా కూడా నువ్వు ఆవిడ ఒప్పుకోరు. సో అలా ఆవిడ నమ్మకుండా ఎప్పుడూ ఉంటారు. ఆవేళ నేను అదంతా వచ్చి నేను చెప్పే మెడిసిన్స్ మీరు సరిగా వాడకుండా మిగిలిన డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ అంతా వాడుతూ ఏదేదో మీరు స్లీపింగ్ పిల్లు మిగిలిన ట్యాబ్లెట్స్ అంతా వాడి అందువల్లనే కదా కడుపు నొప్పి ఇలా వచ్చింది, ఆవేళ కూడా నేను కొన్ని వాడొద్దు అంటే ఆవిడ వాడేసి దానివల్ల ఏమైనా వచ్చిందా దేనివల్ల వచ్చింది అండి అని అనలైజ్ చేస్తున్నా. ఇది ఐ టుక్ ఓన్లీ 5 మినిట్స్. నేను అనలైజేషన్ చేయకుండా పైకి నుంచి కింద రాగానే నిన్న ఎమర్జెన్సీగా వేసిన మెడిసిన్ వేసి ఆ తర్వాత అనలైజ్ చేసి ఉంటే మా మమ్మీ బతికి ఉండేది కదా. నేను ఎలా ఆ 5 మినిట్స్ నేను అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోయాను. చూస్తే పల్స్ లేదు ఏమీ లేదు, నోటిలో నూరులతో వస్తే దెన్ ఐ రియలైజ్ ఓ పల్మనరీ ఇడిమా, లంగ్స్ అంతా ఫ్లూయిడ్ వచ్చేసింది, ఎలాగా ఏంటి అని నేను ఎమర్జెన్సీ మెడిసిన్స్ వేస్తున్నాను అప్పటికి నో యూస్. నేను ఆ 5 మినిట్స్ నేను వేస్ట్ చేసింది నాకు నిజంగా చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. అందుకే నేను జైలుకి విజిట్ చేసి ఎంతోమంది అక్కడ కూడా బై మిస్టేక్ గిల్టీగా ఎన్నో తెలియని కొన్ని పొరపాట్లు చేసి అక్కడ ఉంటారు, ఉండేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి నేను కూడా ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నానని వాళ్ళకి ఈ గరుడవేగ సినిమా జైల్లో విజిట్ చేసి చూపిద్దామని ఓ పక్క నా మనసులో ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఎక్కడో క్లౌడ్ 9 ఉన్న నేను అంతా వదిలేసి గరుడవేగ గురించి, ఇంకా గరుడవేగ ఇట్టయితే ఏంటి, మా మమ్మీయే లేదు, మా మమ్మీ చివరి కోరిక అది అన్నట్టు ఒక పిచ్చివాడి కింద అయిపోయాను. చాలా బాధపడ్డాను. తర్వాత నాకు నా ఫ్రెండ్స్ సైకియాట్రిస్ట్ అందరూ వచ్చి నాకు చూసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చి రోజు మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఆల్ సైకోసొమాటిక్ ఐ మీన్ నా బాధపడకుండా ఉండడానికి మెడిసిన్స్ ఇచ్చి వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచించాను, అవును నా మన లైఫ్ అంతా కష్టపడి మన బ్యాడ్ పీరియడ్లో వచ్చిన సినిమాకి ఇప్పుడు మనం వెళ్ళి ప్రమోట్ చేయకపోతే ఇంకా సినిమా ఎలా బతుకుతుంది, మనం వెళ్ళి సరే అందరికీ ఇది ఓ రోజు జరుగుతుంది బట్ నాకు ఇలా జరిగింది, మన అదంతా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళి మన గరుడవేగ సినిమాని ప్రమోట్ చేయాలా అని నేను ఈ బాధల్లో కూడా ఫుల్గా నా వల్ల ఎంతవరకు ఇంకా చాలా ప్లాన్స్ పెట్టుకున్నాము, అన్ని డిస్ట్రిక్ట్స్ ఒకసారి విజిట్ చేయాలి అని కూడా అనుకున్నాము.
అది కుదరలేదు, కానీ మిగిలిందంతా మేము ఏం చెయ్యాలో ప్రమోషన్కి ఈ సినిమా అందరికి తెలియచేసే అందరికీ గరుడ వేగాని ఓ సినిమా వస్తుంది అని తెలియచేయడానికి ఏమేం చెయ్యాలో అన్ని చేస్తున్నాము. ఓకే, అదే మీరు చూడాలి. మీరు అనుకుంటున్నారు, వినండి వినండి వినండి, ఇలాంటి టీజర్ ఇలాంటి ట్రైలర్ ఇంత ముందు కూడా వచ్చింది కదా మన తెలుగు ఇండస్ట్రీలో కానీ బాంబేలో కానీ ఇలాంటి టీజర్ ఇలాంటి ట్రైలర్ వచ్చింది, మీరు చూసి ఉంటారు. కానీ ఈ ఆఫ్టర్ లాంగ్ టైం రాజశేఖర్నే మర్చిపోయి చాలామంది ప్రస్తుత వాళ్ళు ప్రవీణ్ సత్తార్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం తెలుసు అడుగుతున్నారు, నాకు అది పెద్ద షాకింగ్ ఉన్నింది. అవును, ఇంతమంది ఆయన నన్ను మగాడు ఏదో ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చి సబ్జెక్ట్ నాతో చేయాలనుకుంటే ప్రస్తుతం అడిగే క్వశ్చన్ ఏంటంటే, అవును ఇంతమంది హీరోలు ఉన్నారు, ఎప్పుడో అయిపోయిన హీరోను పెట్టి మీరు రాజశేఖర్ని పెట్టి సినిమా తీయడం ఏంటి, ఇది ఫస్ట్ క్వశ్చన్. అదేంట్రా, నేను అంత అయిపోయానా? రాజశేఖర్ పెట్టి సినిమా తీయడం ఏంటి అని అడుగుతున్నారే. సరే, అదే టైము, నా టైం అంత బ్యాడ్గా ఉంది ఉండండి అని నేను అనుకున్నాను. కానీ ప్రవీణ్ సత్తార్ గారు ఈ సినిమాకి రాజశేఖర్ తప్ప నేను వేరెవరిని ఇమాజిన్ చేయలేకపోతున్నానంటే నాకు చాలా గర్వంగా ఉండింది. ఇప్పుడు అడగండి. అండ్ ఈ టీజర్ ఈ ట్రైలర్కి ఇలా మర్చిపోయిన ఓ హీరో టీజర్ ట్రైలర్ వస్తే ఇంత రెస్పాన్స్ వస్తుందా? మీరు చెప్పారే బాంబే సినిమా తెలుగులో వచ్చింది అని, ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే అందులో ఏదో కొత్తతనం ఉంది, లేదంటే ఊరికే రాదు. నాకు తెలియని వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు, ఇది టీజర్ తర్వాత వదలండి, టీజర్ 7-8 మిలియన్స్ దాటింది, తర్వాత ట్రైలర్ అది దగ్గర 9 మిలియన్స్ వరకు వెళ్తుంది. ఎన్ఆర్ఐస్ యుఎస్ నుంచి నా సినిమాలు ఇంతకుముందు యుఎస్లో ఆడిందో ఆడలేదో నాకు తెలియదు, కానీ ఎవరు అడిగింది లేదు ఇంతకుముందు సినిమాలతో. కానీ ఈ సినిమా వచ్చి టీజర్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే పీపుల్ స్టార్టెడ్ కమింగ్, వచ్చి యుఎస్ ఫస్ట్ బిజినెస్ అయింది. యుఎస్లో ఫస్ట్ 70 థియేటర్స్ మేము ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాము అన్న వాళ్ళు, 100 థియేటర్స్ ఇప్పుడు దాటింది. సో ఇలాంటి ఒక రెస్పాన్స్ వచ్చింది ఈ టీజర్ ఈ ట్రైలర్ చూసి. అండ్ నేను ఇంతవరకు సినిమా గురించి చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్పను, అదేది మాట్లాడాలి. ఈ సినిమా తన సినిమా గురించి అదే చెప్పుకోవాలి అని ఈ సినిమా వరకు నేను అనుకున్నాను. అలాగే టీజర్ ట్రైలర్ అయ్యింది, ఇంకా సినిమా రిలీజ్ కూడా అలాగే అవుతుంది. ఇట్ విల్ హ్యావ్ స్టూపెండస్ రెస్పాన్స్, మార్వెలస్ రెస్పాన్స్ వస్తుంది అన్నది మా అందరి నమ్మకం. నేను ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు అడగండి, అదే పిఎస్వి గరుడ వేగ 126.18M, ఇది ఏంటంటే దీని గురించి చెప్పితే సినిమా సస్పెన్స్ పోతుంది, ఆ థ్రిల్లింగ్ పాయింట్ పోతుంది. రేపు మీరు సినిమాలో చూస్తేనే ఓ ఇదేనా పిఎస్వి గరుడ వేగ అన్నది వస్తుంది. సో మన ముందే చెప్పేస్తే, అండ్ నాకు చెప్పడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు ప్రవీణ్ సత్తారు, నన్ను నోరు మూసుకోమన్నారు, నేను మూసుకున్నా. నేను ఆ రోల్ వచ్చి ఈ సినిమాలో ఒక ఎన్ఐఏ ఆఫీసర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆఫీసర్గా చేస్తున్నా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఐఏ డిపార్ట్మెంట్. నాకు పై ఆఫీసర్గా నాసర్ గారు చేస్తున్నారు. ఈ సినిమా వచ్చి ఒక ఎన్ఐఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అసిస్టెంట్ కమిషనర్ గారి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, ఇదే ఈ సినిమా దీని గురించే ఉంటుంది. అండ్ వాట్ ఈస్ పిఎస్వి గరుడ వేగ అన్నది, అందులో ఏంటి దాని భాగం అనేది మీకు తెలియవస్తుంది. న్యాచురల్గా చేయడం ఎప్పుడు మంచిది, ఎప్పుడు మంచి పేరు వస్తుంది. కానీ కొన్ని సినిమాటిక్గా నేను చేస్తూ ఉన్నాను, అలా చేయించారు ఇంతకుముందు డైరెక్టర్స్,
కానీ ఇందులో మాత్రం ప్రవీణ్ సత్తారు అలాంటి స్టైల్ అలా మగాడు ఆగ్రహం అంకుశం లాగా కాకుండా నార్మల్ పోలీస్ ఆఫీసర్ అండ్ నార్మల్ ఎన్ఐఏ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేస్తారు అలా. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే వైఫ్ బాగా చదువుకున్న వైఫ్, బాగా డబ్బు సంపాదిస్తున్న వైఫ్ ఏంటి ప్రాబ్లమ్స్. ఇంట్లో వెళ్తే ఎప్పుడు ఇంట్లో వైఫ్ మంచిగా ఉంటేనే మన నలుగురు గెస్టులు కూడా తీసుకురాగలుగుతాము, నాలుగు కాఫీ ఇవ్వు అని చెప్పగలుగుతాం. మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ వచ్చి చదువుకోలేదు, మా ఫాదర్ పోలీస్ ఆఫీసరు, ఇంటికి నలుగురు గెస్టులు పిలవాలంటే మా ఫాదర్ భయపడతారు. నేను లేదు నా తమ్ముడు ఎవరైనా ఉంటే మా మమ్మీని, మమ్మీ మీరు ఊరుకోండి, అలాగే పార్టీలు ఇస్తారు పెడతారు అది చెయ్యాలి అని మేము చెప్తాం. కానీ మేము లేకపోతే డాడీ ఏమి పార్టీ పెట్టుకోలేరు, ఎందుకంటే ఇంట్లో సహకారం ఉండదు. సో ప్రతి ఇంట్లో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఏ పని చేసినా ఒకరు అర్థం చేసుకుని సహకారంగా ఉంటేనే అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఇక్కడ ఈ ఎన్ఐఏ ఆఫీసర్కి ఆ సపోర్ట్ లేదు వైఫ్ దగ్గర. సో ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో అన్నట్టు సినిమా కూడా ఉంటుంది. సో ఈ సినిమా ఎవరు అడిగినట్టు బాలీవుడ్లో వచ్చింది, హాలీవుడ్లో వచ్చింది అండ్ తెలుగులో వచ్చింది కాదు. ఇది వచ్చిండొచ్చు, ఇలాంటి సబ్జెక్టులు వచ్చిండొచ్చు, కానీ దాన్ని తీసుకున్న విధానం, దాన్ని గ్రాండీర్గా తీసిన విధానం, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా. అండ్ విత్ హై ప్రొఫైల్, ఇంతకుముందు ఉన్న చిన్న కేసులు కాకుండా సంథింగ్ హ్యూజ్ థింగ్. చాలా వచ్చింది, 30-40 మంది వచ్చుంటారు, అందరూ వచ్చారు. వచ్చి ఏంటంటే విలన్, మీరు విలన్ అండి, అలా ఇంట్రొడక్షన్ ఇలా ఇంట్రొడక్షన్ అంటారు, హీరోని వెళ్ళి ఎదుర్కొంటారు అంటారు, లాస్ట్లో హీరో తంతారు, మీరు పడతారు వెళ్ళిపోతారు. ఇదే అవును. ఒక మంచి క్వశ్చన్ అడిగారు. జీవిత కోటీశ్వరరాజు గారిని కన్విన్స్, నేను జీవిత ప్రవీణ్ సత్తారు మేమంతా చెప్పింది, చూడండి ఇలా ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు సినిమా చిన్న బడ్జెట్తో చేశారు, అది 20-30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకొక సినిమా చిన్న బడ్జెట్తో చేశారు, అది 20-30 కోట్లు కలెక్ట్ చేసింది. సో మనకి ఒక మంచి సినిమా అని పడి సక్సెస్ అయితే 20-30 కోట్ల వరకు వస్తుంది. కానీ మనం ఒక గ్రాండియర్ ఫిల్మ్ చేస్తున్నాము, తప్పకుండా ఆ 25-30 కోట్లు అనేది ఈ సినిమాకి మనం దీన్ని ప్రాపర్గా చేస్తే తప్పకుండా వస్తుంది అన్న నమ్మకంతో. అండ్ ఇప్పుడు కలెక్షన్స్ అలా ఉంది, 1 వీక్లో వీ క్యాన్ కలెక్ట్ చేసేయవచ్చు అన్న పరిస్థితి ఉంది కాబట్టి మేము తీసాం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు గరుడ వేగ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, ఊరికే ఎవరు నవ్వుకోవద్దు, చూడండి ఇప్పుడే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అని ఎగతాళి చేయొద్దు. అయిపోయింది, పెద్ద హిట్ అయ్యింది. అప్పుడు నన్ను వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ అడుగుతున్నారు, నాకు నచ్చింది, సూపర్ ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి క్యారెక్టర్ అంత లేకపోయినా అందులో 90% వరకు ఉంది అన్నా కూడా అలాంటి క్యారెక్టర్ వస్తే ఎప్పుడైనా చేస్తా, గరుడ వేగ సూపర్ డూపర్ హిట్ అయినా కూడా చేస్తా. ఓకే. అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యప్పుడు నేను ఆయన పక్క కూర్చున్నాము, ఆయన చూసి ఒక్కొక్క ఫ్రేమ్ అది చూసి సూపర్, నన్ను ఇలాగే సూపర్ రాజశేఖర్ భలే ఉంది బాగా చేశారు, బాగా చేశాడే ప్రవీణ్ భలే బాగా చేస్తారు సార్ అది ఇది అని అన్నీ భలే ఉంది రాజశేఖర్. అయిపోయిన తర్వాత ట్రైలర్ ట్రైలర్ జరుగుతున్నప్పుడే ఆయన ఎగ్జైట్మెంట్, సార్ ప్రవీణ్ సత్తారు చాలా మంచి డైరెక్టర్, మీరు ఓకే అంటే ఆయనతో సినిమా చేయాలని మేము వేరే టాక్స్ అంతా జరుగుతున్న ఉండగా
నేను అన్నాను ప్రవీణ్ సత్తార్తో మంచి డైరెక్టర్ కాబట్టి మన సినిమా చేద్దాం సార్ ఆయనతో అన్నారు. వెంటనే బాలకృష్ణ గారు తప్పకుండా చేద్దామే అన్నారు. తర్వాత ఏమేమి జరిగింది ఆవేళ మీకు తెలుసు స్టేజ్లో. అప్పుడు అయిన తర్వాత మేము మాట్లాడుకుంటున్నాము, నేను ప్రవీణ్తో బాలకృష్ణ గారు ముందే కూడా చెప్పాను, ప్రవీణ్ అవసరమైతే నేను విలన్గా కూడా చేస్తాను బా, కానీ సూపర్గా ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా ప్రవీణ్ సత్తారు విలన్ క్యారెక్టర్ తీసుకొచ్చారు, నేను బాలకృష్ణ అంటే దానికి అయిన విషయాలు ఉంటాయి. నేను అది కూడా ఆయనకు రెడీ అన్నాను. బట్ వీలైనంతవరకు రెండు హీరోల్లాగా చెయ్యండి, లేదు విలన్గా నేను చేస్తే సూపర్గా ఉంటుంది బాలకృష్ణ గారితో అంటే అది కూడా నేను రెడీ అని చెప్పాను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, ఏ హీరో అయినా సరే సూపర్ విలన్ క్యారెక్టర్ వస్తే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గరుడవేగా సక్సెస్ అయినా ఇంకో 5 ఏళ్ళు నేను హీరోగానే బతికినా ఓ రోజు నేను క్యారెక్టర్ చేయాల్సిన రోజు వస్తుంది, లేదా విలన్ చేయాల్సిన రోజు వస్తుంది. అది ఇప్పుడే రాని నేను రెడీ చేయడానికి. అండ్ నేను ఆ లోగో ఉన్నాను, నా పొజిషన్ లోగో ఉంది, 3-4 కోట్లే నాతో సినిమా చేయగలిగిన పరిస్థితిలో ఎందుకు నేను అన్ని 30-40 మంది దగ్గర ఆ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇదో విన్నానంటే, ఏదైనా బాగుంటే చేద్దాం విలన్గా. ఇప్పుడు జగపతి బాబు ఉన్నారు, ఆయన విలన్గా బాగా సంపాదిస్తున్నారు. అలా నాకు విలన్గా మంచి క్యారెక్టర్ వచ్చి నేను సంపాదిస్తాను అనుకోండి, ఆ డబ్బు పెట్టి మళ్ళీ నేను హీరోగా చేస్తా. ఓకే, ఈ ఐడియాలనే ఉన్నాను. కానీ అలా కాకుండా నా అదృష్టం ప్రవీణ్ సత్తారు రూపంలో గరుడవేగ వచ్చింది. ఈ గరుడవేగ ఇలా రిలీజ్ వరకు వచ్చింది అంటే దానికి ఆ నలుగురే దీని కారకులు ఎవరంటే మా నాన్నగారు కోటీశ్వరరాజు గారు, ప్రవీణ్ సత్తారు గారు అండ్ జీవిత. నంబర్ 1 ప్రవీణ్ సత్తారు, ఇంకా మిగిలిన 3 ఆ 4 కలిసి ఈ సినిమా నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.